మనసుల ఆలోచనలు ఆ కార్స్ లాగే పరుగులు తీస్తునే చాంద్రి ఎక్కడ ఉన్నా ఎందుకు ఏడిపిస్తున్నా నేను ఎన్ని రోజులు ఏడిపించిన దానికి ఇలా రిటర్న్ ఇస్తున్నావా నీకు ఏమన్నా అయ్యిందో ప్రాక్టికల్ జోక్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు కనిపించు చాంద్రి ప్లీజ్ ఎక్కడ ఉన్నా కనిపించు బాను ఎక్కడికి వెళ్ళింది కార్తీక్ ఏంటి నీకు ఇష్టమైన చాక్లెట్ నాకేం అక్కర్లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అరే బాను ఇంట్లో లేకపోతే నా మీద చిరాకు చూపిస్తావేంటి నేను నీకు చెప్పానా బాను గురించి నేను ఎందుకు చిరాకు పడతాను అయినా నువ్వెందుకు నన్ను విసిగిస్తున్నావు నేనా నేను నిన్ను విసిగిస్తున్నానా ఆ ఊరి ప్రెసిడెంట్ వచ్చింది మీ కోసం బానుని రమ్మని ఫోన్ చేసింది నువ్వు వస్తారని చెప్పింది ఆవిడ గారు రాకుండా ఉంది ఆవిడే ఆవిడ రాలేదని చిరాకు పెంచుకొని అది ఇప్పుడు నా మీద చూపిస్తున్నావు అంతేలే నీకు దూరమైపోయే వాళ్ళ మీద ఆశ ఎక్కువ దగ్గరున్న వాళ్ళ మీద చిరాకు ఎక్కువ అనవసరంగా మాట్లాడుకో నాకు నీ మీద ఏ చిరాకు లేదంటే అర్థం కాదా అయినా బాను ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే రాకుండా ఉంటుంది ఇప్పుడు చాందని విషయం చెప్పకూడదు చెప్తే నీలిమ చాలా వంకర ఆలోచనలు చేస్తుంది కాసే పాకి చెప్తాను నీ కావిడ గారు ఏం చేసినా అంత కరెక్ట్ గానే ఉంటుంది నేను చిన్న మాటన్న తప్పుగానే ఉంటుంది ఇదేంటి భానుమతిలా ఉంది దొరికిందిరా అవకాశం కానీ ఆ అనిష్ భాయ్ మనిషి ఎవరో ఇంతవరకు రాలేదు మాకు అదే బాగా టెన్షన్ గా ఉంది నువ్వు పొద్దున 11 గంటలకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు రాలేదు వాళ్ళు రాత్రికి కూడా రాకపోతే మనం వీళ్ళని ఇక్కడే పెట్టుకోవాలా ఒకవేళ అనిష్ భాయ్ ఎవర్ని పంపించకపోతే హేయ్ నోర్మై ఎందుకు రారు వస్తారు వెయిట్ చేయి అలాగే తెచ్చావా నంబర్ చెప్పు 1432431 ఓకే ఎంతమంది ఒక్కరని చెప్పాను కదా సరే చీకట పడ్డాక ఇక్కడికి వెహికల్ వస్తుంది రెడీగా ఉండండి రే పలంద్రా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు చెప్పు బాను ఏమైంది ఏంటి అంత కంగారు పడుతున్నావు అసలు నీ కళ్ళల్లో నీళ్ళేంటి ఏమైంది చాందిని చాందిని చాందినికి ఏమైంది SOS మెసేజ్ పంపించిందంటే ఖచ్చితంగా తన డేంజర్ లో ఉంది నాకు అదే అనిపిస్తుందండి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు నాకు ధైర్యం సరిపోవట్లేదు ఎవరికో ఏంటి బాను అమ్మకి నానికి చెప్పుండొచ్చు కదా వాళ్ళక అసలే అత్తయ్యకి బాగోలేదు మొన్న మొన్ననే కోలుకుంది ఇప్పుడు ఇలాంటి మాట ఆవిడ చెవిన పడితే ఆవిడ తట్టుకోగలదా
చందని ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఇరుక్కుందో మనకు తెలియదు. రేపు తను తిరిగి వచ్చేయచ్చు. కానీ లోపు అత్తయ్య చందని విషయాన్ని చాలా పెద్ద ప్రమాదంగా ఊహించుకుంటే అప్పుడు నిజంగానే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అది నిజమే. మాటి మాటికి చందని విషయంలో గొడవ జరుగుతుంటే ఇంటి పరువు పోతుందనే బాధ భయం అత్తయ్య మనసులో పేరుకుపోతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం. మనమే ఏదో ఒకటి చేసి ఈ విషయం ఎవరికి తెలియక ముందే చందని ఎక్కడుందో కనుక్కుని తన ఇంటికి తీసుకురావాలి. బాను, మనం ఇక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటే చాందిని ఎక్కడుంది ఏమైంది అస్సలు తెలీదు. బయటికి వెళ్ళి ఏదో ఒక పాయింట్ నుంచి సెర్చ్ చేద్దాం, ఏదైనా యూజ్ ఉంటుంది. సరే పదండి, వెళ్దాం. పద ఏంటంత సౌండ్ అయింది, ఏమై ఉంటుంది? ఎవరైనా దొంగలు చెరిమో? అవును, దొంగలే అనుకుంటా. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. చచ్చా అమ్మా, మన ఇంట్లో దొంగలేంటమ్మా? ఏ పిల్ల వచ్చి పొయ్యి మీద పాలు తాగబోతూ పడేసి ఉంటుంది. చదవేస్తే ఉన్నమతి పోయిందని పొయ్యి మీదైనా ఎక్కడైనా వేడివేడిగా ఉంటే ఆ పాలు పిల్లి ముట్టుకోదు అసలు. అది కూడా తెలియదా మనోహర్ నీకు? అవును మామయ్య, పిల్లి వేడి పాలు అస్సలు తాగదు, చల్లారిన తర్వాతే తాగుతుంది. సరే నేను వెళ్ళి చూసొస్తాను. ఏం లేదజయ్, పొయ్యి మీద కాచిన వేడి పాలు ఉన్నాయి కదా, తాగబోతూ పిల్లి పడేసినట్టుంది, అదే ఆ సౌండ్. ఓ అలాగా? ఏం లేదండి, మా పెంపుడు పిల్లి అరవదగానే పాలు మొత్తం తాగేస్తుంది. ఏమండి, ఒకసారి రండి. ఏంటి బాను? ఏం లేదు, పదండి చెప్తాను. ఏంటి బాను, ఏమైంది? ఏమండి, చందని ఎక్కడుందో నాకు తెలిసిపోయిందండి. ఎక్కడుంది? నేను పార్థో అనే ఇందాక వెళ్ళిన అజయ్ ఇంట్లోనే ఉంది. నీకెలా తెలుసు? చెప్తాను, ముందు కార్ తీయండి. ఏయ్ కార్తిక్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకెందుకు? చెప్పమ్మా. అనయ్య ఎక్కడున్నావు? చాందిని ఎక్కడుందో తెలియకపోయాక నేనెక్కడుంటే ఏంటి అమ్మా? అనయ్య, చాందిని ఎక్కడుందో తెలిసింది. ఏంటి, తెలిసిందా? ఆ, మనం ఇందాక వెళ్ళాం కదా ఆ అజయ్ ఇల్లు, అక్కడే ఉంది. వాడు చాందిని దాచిపెట్టాడు. అవునా, నీకెలా తెలిసింది? ఇందాక మనం వెళ్ళినప్పుడు వాడు మనతో కావాలని పిల్లేదో చప్పుడు చేస్తుంది చూడమని చెప్పాడు. అప్పుడు వెంటనే వాడు లోపలికి వెళ్ళి కాచిన పాలు పిల్లి తాగేసింది అని చెప్పాడు. అవును చెప్పాడు. పిల్లి వేడి పాలను అసలు ముట్టుకోదన్నయ్య, ఆ పాల దగ్గరికి వెళ్ళనే వెళ్ళదు. అవును, ఇందాక బామ్మ అడిగేంతవరకు నాకు ఈ విషయం గుర్తే రాలేదు. వాడు కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్కి పిల్లి అని ముందే చెప్పాడు. దాంతో లోపలి వాడు అదే మాట చెప్పాడు. సరే సరే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా రా. ఏమండి, త్వరగా వెళ్ళండి.
ఇంతకీ అడ్రస్ ఏంటన్న? రామ్నగర్. ఓకే. చాందిని, అదేంటే? నేను ఇందాకే చెప్పాను కదా చాందిని ఇంకా ఇంటికి రాలేదని. అదే చెప్పావు కానీ ఈ లోపు వచ్చిందేమోనని చూద్దామని ఒకసారి పైకొచ్చాను. అయినా ఇంతసేపు అయినా రాకపోవడమేంటి? అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇక్కడ ఉన్నారా? ఆ భాను ఏం చేసిందో చూసారా? జస్ట్ స్టాప్ ఇట్ నీలిమ. అరే ఎంతసేపు బాను 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 అని చెప్పేసి దాని గురించేనా చెప్పేది? ఎదుట వాళ్ళు ఇక్కడ ఏ టెన్షన్ లో ఉన్నారనేది పట్టించుకోవా. ఆంటీకి ఏదైనా టెన్షన్ వచ్చిందంటే ఇంకెవితల ఉంది, ఎవరైనా పట్టించుకోదు. ఇది మామూలు ఇంజక్షన్ కాదు, హై పవర్ సెడేషన్. ఇది బాడీలోకి ఎక్కితే హాయిగా గాల్లో తేలినట్టుగా ఉంటుంది. అజయ్, వ్యాన్ వచ్చేసింది, క్యాష్ మన చేతికి వచ్చేసింది. ప్లీజ్ వదిలిపెట్టరా, ప్లీజ్ చంపేస్తానురా నిన్ను. వదలరా, నన్ను మా మమ్మీకి చెప్పి నిన్ను షూట్ చేయిస్తాను. వదలరా వదలరా, చంపేస్తానురా నిన్ను. వదిలే అజయ్, చాందినిని వదిలిపెట్టే, ప్లీజ్ వదిలిపెట్టరా. నాకు తెలిసే నేనిచ్చింది మత్తి ఇంజెక్షన్. తీసుకొచ్చేయండి రా బయటికి. అజయ్ ప్లీజ్, అజయ్ చాందిని వదిలి, నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు. హలో ఏమ్మా, చాందిని ఆచూకీ ఏమైనా తెలిసిందా? నువ్వెళ్తున్నావా? ఎందుకమ్మా, నువ్వెందుకు వెళ్ళావు? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనా? నేనేం కంగారు పడట్లేదు. జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి. హలో, డీటెయిల్స్ ఏం చెప్పకుండా పెట్టేసింది. ఏమైందండి, ఎవరా ఫోన్లో? అదేం లేదు, మన చాందిని పొద్దునుంచి కనిపించట్లేదంట. పార్థు అన్నయ్య చాలా కంగారు పడుతున్నాడు నాన్న. చాందినికి నిజంగా ఏదైనా జరిగిందో లేదంటే సరదాగా ఏడిపించడానికి చేస్తుందో తెలియట్లేదు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద సమస్య అయిపోతుంది నాన్న. అందుకే చాందిని ఆ SOS మెసేజ్ ఎక్కడి నుంచి పెట్టిందో కనుక్కోమని పోలీసులకు చెప్తే వాళ్ళు కనుక్కుంటారు కదా. అయ్యో ఏంటండి, ఎంత జరిగిందా? మరి మాతో ఒక్క మాటైనా చెప్పలేదంటండి.
మరీ అంత కంగారు పడాల్సిన అవసరమేమి లేదు. చాందినియే సరదా కళ చేస్తుంటుందేమోలే. నువ్వేమీ టెన్షన్ అవ్వకు. అదేంటండి పొద్దుటి నుంచి చాందిని కనపడకపోవడం ఏంటి? ఈ టైం వరకు ఇంటికి రాకపోవడం ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఊరవతలు ఉండడం ఏంటి? సర్లే ఇప్పుడు ఎక్కడుందో తెలిసిందిగా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనము వెళ్ళి చూస్తుద్దాం పద. ఓ చాందిని మార్నింగ్ నుంచి ఇంట్లో లేదన్నమాట, అందుకే భాను అంత కంగారు పడుతోందా? అందుకేనా ఈ నీలిమ నాకు ఫోన్ చేసింది? హలో. హలో ఎస్ఐ గారు. ఆర్డీఓ గారు మనిషి కదా, చెప్పండి. ఇందాక నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాం కదా, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసింది. ఊర్మిళ, ఈ నీలిమకి ఎప్పుడు కార్తీక్ గురించి ఆత్రం కాబట్టి తిండి తినట్లేదంటే ఒక అర్థం ఉంది. కానీ నీకేమైందే మనోహర్, నీకేమైనా ఇబ్బందా? అది ఊర్మిళ ఇంత టెన్షన్గా ఉంది, ఎందుకో అర్థం కాక అసలు ఏమైందో తెలియక నేను తినట్లేదు. అమ్మమ్మా ఏమైందంటావేంటి? చాందిని ఇంకా రాకపోతే కంగారుగా ఉండదా? ఇంతకు ముందు ఎప్పుడు చాందిని ఇలా చేయలేదా? చేసింది, కానీ అప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. అంటే ఇప్పుడు పార్థు గురించి వెళ్ళిపోయిందని అనుకుంటూ టెన్షన్ పడుతున్నావా ఏంటి? నేను మన అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించట్లేదండి, కానీ వాడు ఆ పార్థుగాడు మహామాయగాడు. వాడేమన్నా ప్లాన్ చేసి చాందిని మళ్ళీ బయటికి ఎక్కడికైనా. నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఈరోజు పార్థు కృష్ణప్రసాద్ ఆఫీస్కి రెగ్యులర్ టైంకే వెళ్ళారంట. కృష్ణప్రసాద్ అయితే ఇంకా ఆఫీసులోనే ఉన్నాడంట. ఇదంతా మీకెలా తెలుసు? ఇందాకటి నుంచి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, ఇలాంటి ఆలోచన ఏదో నీ బుర్రను తొలిచేస్తూ ఉంటుందని డౌట్ వచ్చి కోనేర్ ఆఫీసులో ఉన్న మన వేగుని డీటెయిల్స్ అడిగా. చింత పోయింది కదే, ఒక ముద్ద తినవే. తిను తిను మనోహర్, కానివ్వండి. అవును, కార్తిక్ ఎక్కడికి వెళ్ళాడు? దీపిక చూడు, ఆ చాందినిని బాగా చూడు. మత్తిచ్చాను కదా, ముంబై వెళ్లే వరకు కళ్ళు తెరవదు. మత్తిస్తే ఎలా ఉంటుందో, ప్రాణం పోయినా కూడా అలాగే ఉంటుంది. చాందినిని ప్రాణంతో ఉంచాలా వద్దా అనేది నీ చేతుల్లో ఉంది. అదేంటి అజయ్? అదే బంగారం. ఇప్పుడు దాన్ని ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను కదా, దాన్ని పంపించేశాక నిన్ను వదిలేస్తాను. బయటికి వెళ్ళిన నువ్వు నోరు విప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావే అనుకో, నేను ఆ డ్రైవర్ గాడికి ఫోన్ చేస్తాను, వాడు దారిలోనే ఈ చాందిని ప్రాణం తీసేస్తాడు.